అమ్మాయి తలరాత, లైఫ్లో నీతో కష్టపడాలా ఉన్నాదో అనుకుంటా. అంత టైం రా, నీ రేంజ్ కాలంటి ఫిగరు. ముందు మ్యాటర్ ఫినిష్ చేయరా, తర్వాత నేను వదిలి వెళ్ళదు. అడ్వైజ్ చేసినారు చూడు, ఒకరిని బాగు పనివ్వరా. రే అలారం తీసుకురమ్మా, నాన్న తీసుకొచ్చావా? ఇదిగో బాబు. ఏరా మీరు కలుసుకోవడానికి వేరే టైమే దొరకలేదా? పొద్దున్న 5 గంటలకి మీటే ఏం చేస్తారు? ఊరికే నసపెట్టకరా, గుడ్ నైట్. Do I love him? Ray! 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 ఏంట్రా ఇది? కరెక్ట్గా 5 గంటలకు అలారం కొడుతుందిగా, ప్రాబ్లం ఏం లేదుగా. అబ్బా కొడుతుందిరా, నిజంగా కొడుతుంది. నా మీద ఒట్టు, పొద్దున్నే 7 గంటలకి ఇంటర్వ్యూ ఉంది, ప్లీజ్ నన్ను పడుకోనేరా. ఊరికే పనిచేస్తుందో లేదో చూశాను, సారీ. మీరు పడుకోండి. ఏంట్రా లక్ష్మి, లైట్గా తుప్ర పడుతుందిరా, ఇది తడిసి అలారం మోకపోతే. తుఫాన్ వచ్చినా సరే 5 గంటలకి నేను లేపుతాను. ఇప్పుడు నువ్వు పడుకోలేదనుకో, నేను నేను చంపడం మాత్రం ఖాయం. మూసుకొని పడుకోరా. రే లక్ష్మి, రే 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 లక్ష్మి. రే ఈ బటన్ ప్రెస్ చేసి ఉందిరా, ఇది పైకి ఉంటేనే కదరా మోగేది. రే నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు అసలు ఉదయమే లేదురా. ఇంకోసారి కానీ లేపేవంటే ఇక్కడి నుంచి దూకు చేస్తా. ఏయ్ రవి, ఏయ్ రవి, రామ్మా రా. అప్సరాస, ఇంతవరకు అల్లారం మోగుతుందా లేదా అని వీడి ప్రాణం తీశాడు, ఇప్పుడు నువ్వు వచ్చావా, నీకేం కావాలమ్మా? రవి, ఆహా ఇక్కడ పడుకున్నాడు చూసావా, తెల్ల బెడ్షీటు, వీడే రవి. అర్థమైందా? లేపి తీసుకుపో. దయచేసి మీ ఇద్దరు వేరే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకోండి, నీకు కాల్ పట్టుకుంటాను. కనీసం 2 గంటలైనా పడుకొని. నాకు 7 గంటలకి ఇంటర్వ్యూ ఉంది. ఈ ప్రపంచంలో పొద్దున్న 5 గంటలకి లేట్ లవ్ చేసుకున్నా వీళ్ళనే చూస్తున్నా. రవి రవి రవి, సారీ సారీ, అది అయిపోయిందా? రా
నేను ఇక్కడికి వచ్చింది నువ్వు అనుకుంటున్నట్టు వేరే దేనికో కాదు. మన మధ్య ఏదీ లేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దని నీతో చెప్పడానికే. ఓకే ఓకే. ఏంటో ఓకే. ప్లీజ్ అనిత, లవ్ చేయి అనిత. అనిత మనసులో ఉంది అనిత, ఒప్పుకో అనిత. అనిత అనిత ప్లీజ్ అనిత, లవ్ చేయి అనిత. అనిత ప్లీజ్ అనిత, లవ్ చేయి అనిత. అనిత ఎందుకు ఇలా ఇండిసెంట్గా బిహేవ్ చేస్తావు? ఇలా చూడు, ఇదంతా లవ్ కాదు, జస్ట్ ఒక ఎఫెక్షన్ అంతే. దేన్ని సాగ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. మొదట బుద్ధిగా చదువు. డిగ్రీ పూర్తి చేశాక ఎంబీఏ 2 సంవత్సరాలు, నేను ఎంఎస్సీ చదవబోతున్నాను మరో 2 సంవత్సరాలు. ఆ తర్వాత ఇద్దరికి మంచి ఉద్యోగం దొరకాలి. సో ఒక 4 ఇయర్స్ ఇలాగే ఉందాం. మన మధ్యన ఎటువంటి కాంటాక్ట్స్ వద్దు. ఆ తర్వాత కూడా నీకు నా మీద ఇలాంటి ఫీలింగే కనుకుంటే మా ఇంటికి వచ్చి మాట్లాడు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం, లేదంటే ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా విడిపోదాం. సపోజ్ ఈ 4 ఇయర్స్లో నీకు ఎవరైనా నచ్చితే వాళ్ళతో నువ్వు వెళ్ళిపోవచ్చు, నాకెటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, నేను చెప్పింది అర్థమైందా? హలో, వర్షం తగ్గిందా? సరే, ఇక్కడే నిల్చుని చూడు, ఎవరైనా వస్తారేమో. మేము బయట మాట్లాడుకుంటాం. ఓకే. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను?